నిద్రపోతున్న వీరు శ్రీరంగం గారు, కలలో విహరిస్తున్న ఫిలిం డైరెక్టర్. బంగారం గుడ్డు పెట్టే బాధ్యత వచ్చిందయ్యా. ఎక్కడ ఎప్పుడు? నువ్వు సైలెన్స్ యాక్షన్ అని చెప్పే రోజులు వస్తున్నాయి. ఇక్కడికే రమన్నా. మంచి సౌండ్ పార్టీ. చిన్నప్పుడు నా క్లాస్మేట్, డబ్బు బాగా మూలుగుతోంది, సినిమా తీద్దాం అంటాడు. పైగా చిన్న వీక్నెస్ త్రిషా. రాఘవేంద్రకు అన్నమయ్య, పూరికి పోకిరి, మౌళికి మరధీర, వినాయక్కి అదృష్టం తీసుకుంటారు. అంటే నిగర్వి వెండి తెర మీద తన పేరు చూసుకోవాలని చిన్నప్పుడే వాళ్ళమ్మకి ఇంట్రోడక్ లైన్ లో మాజా తాగుతూ మాటిచ్చాడు. ఈయన కుమార్ గారు, మంచి టేస్ట్ ఉన్న నిర్మాత, మా ఊరి దగ్గర దొరబండ, 7వ తరగతిలోనే ఆల్ ఇండియా త్రిషా ఫ్యాన్స్ అసోసియేషన్ కి సెక్రటరీ, చైర్మన్. ఆ రోజుల్లో అంటే 7వ తరగతి చదివే రోజుల్లో సైన్స్ టెక్స్ట్ బుక్ లో త్రిషా ఆటోగ్రాఫ్ తీసుకున్నాక పై క్లాస్ వస్తే టెక్స్ట్ బుక్ మారిపోతుందని చదివే మానేసిన కళా తపస్సు. మిమ్మల్ని ఫీల్డ్ పరిచయం చేశాను. త్రిషా బాగా తెలుసా? కుమారి త్రిష గారిని తెలవండి. రెండు రోజులు పేరు పెట్టినట్టు తెలిస్తే సహించలేను. సరే సార్, సరే సార్. ఆశీర్వాద స్వాముల వారు, ఫీల్డ్ లో ముహూర్తాలు పెట్టేది, టైటిల్స్ ఖరారు చేసేది, బ్యానర్ కూడా పెడతారు. ఇందా పులిగోరు ఉంచుకోను ఆయన, నీకు శుభం కలుగుతుంది. పులిగోర పిల్లిగోరులా ఉంది. పులి పిల్లంత సైజులో ఉన్నప్పుడు పీకిందిలే. నమస్కారం. 70 పోతావు. ఆశీర్వాదం స్వామి, ఆగ్రహం వద్దు. స్వామి, మా కుమార్ గారికి మంచి లాభాలు తెచ్చే బ్యానర్ ఫిక్స్ చేయండి. అమ్మాయి పేరు ఏమన్నారు? యామిని. తండ్రి పేరు? కుటుంబరావు. అబ్బాయి పేరు? తుషార్. యామిన్లో యా, కుటుంబరావులో కు, తుషార్లో తు. ఇంకే యాక్టివ్ ఫిలిమ్స్ అని పెట్టండి. సతీదీనోత్సవాల మీద సతీదీనోత్సవం. స్వామి, టైటిల్ కూడా ఒకటి ఇవ్వండి. శుభం. అదే కానివ్వండి. టైటిల్ ఏది? చెప్పేశారు స్వామి, చెప్పేశారు. ఏది? ఒకటి ఇవ్వండి. తీసినోడిక, చూసినోడిక, ఏదా టైటిల్? ఏదో దోచేసుకున్నావురా, పాతేసుకున్నావురా అంటే వస్తారు, కానీ ఇదేం టైటిల్? ఈయన ప్రసాద్ గారు, చేయి తిరిగిన రచయిత. స్వామి, టైటిల్ చెప్పారు. ఒకటి ఇవ్వండి. ఆహాహా, మానవ మాత్రలకు తడుతుందా ఈ టైటిల్? ఏ కానూరులోంచి చూసినా అదిరే టైటిల్. వావా, హీరో వెళ్ళి ఒక టిక్కిస్తాడు. ఒకటి ఇవ్వండి అంటుంది హీరోయిన్. హీరో హీరోయిన్ బొట ఇస్తాడు. ఒక్కటి ఇవ్వండి అంటుంది సైడ్ హీరోయిన్. అటు రొమాన్స్ కి ఇటు రెవెన్స్ కి కట్టిన బరాజ్లా ఉంది ఈ టైటిల్. వా కుమార్ గారు, స్వామికి 10116 పుష్పాలను, అదే చెక్కులు ఇవ్వండి. వారికి రామారాయుడు గారి స్టూడియోలో ముహూర్తం షాట్ ఉందట. హీరోయిన్ ని ఎవరికి పెడదాం? కథ చెప్పండి. హీరోయిన్ ని ఫిక్స్ చేస్తే కథ రాసేస్తారు ప్రసాద్ గారు. నటీనటులను బట్టి కథలు పుడతాయి కుమార్ గారు. అయితే నేను నా హీరోయిన్ పేరు చెప్పలేను. కనీసం కొన్ని క్లూలైనా ఇవ్వండి. ఆమె మెచ్చే ఫ్లవర్ గులాబీ, నచ్చే స్వీట్ జిలేబీ, వాడే కార్ గంజి, తాగే డ్రింక్ గంజి, పడు 5-7, చదువు డిస్కంటిన్యూడు, అప్పుడు వాడింది మెడీ మిక్స్, ఇప్పుడు వృద్ధే సూపర్ లక్స్. ఇదిగో ముందే చెప్తున్నా, హీరోయిన్ చేతికి హీరో చేయి తాకగానే కరెంట్ పుట్టాల. అది హీరోయిన్ ట్రాన్స్ఫార్మర్. ఎక్కువ కొడితే హీరో మారిపోతాడు, లైట్ గా కొట్టేద్దాం. హీరో విలన్ కలుసుకున్నప్పుడు మగధీరాలలాగా పెట్టి లేచిపోయాడు. కూడా దైతాయి. నువ్వు నాకు బాగా నచ్చావు, కథ చెప్పు. ముందే చెప్తున్నా, ఈ ఫిలిం నగర్ లో కాలు జాగ్రత్త తీసుకోగలం, కానీ కథ జాగ్రత్త తీసుకెళ్ళాను. లీక్ అవ్వకూడదు. ఏంటి గ్యాస్ అంటుందా? లీక్ అంటున్నావు? హీరోయిన్ త్రిష అమలాపురం సిటీ బస్ స్టాప్ లో పుస్తకాలు చేతిలో పట్టుకు ఎదురు చూస్తూ ఉంటుంది. అంతకీ బస్సు రాదు, లేట్ అయితే గేట్ వేస్తారనే టెన్షన్లో త్రిష ఇంతలో పూజ చేసుకో అని ఆకాశవాణి ఉరుముతుంది. వెంటనే ఆస్ట్రేలియాలలో పూలు కోస్తుంటుంది త్రిష. అంతలో పాము జర 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 ఆమె మీదకి పాగుతుంది. కేక కట్ చేస్తే
త్రిశనేందుకు పాపం కట్ చేయడం మగడ కట్ చేసింది త్రిశుని కాదు సీన్ అయినా పూజ కోసం ఆస్ట్రేలియా ఎందుకు ఎందుకేంటి రిచ్నెస్ ఓకే కంటిన్యూ పాలకులలో కళ్ళు దుకాణం పక్కన సింగిల్ టీ తాగుతుంటాడు మహేష్ బాబు పడతాడు దూరం ఎక్కువైందేమో పాలకొల్లు ఆస్ట్రేలియా ఇమేజ్ ఉన్న హీరో పర్లేదు కానివ్వండి ముంగిసలు పాలకొల్లు నుండి ఆస్ట్రేలియాలో విసురుతాడు కట్ చేస్తే సీన్ కాదు రిల్ ముంగిసినట్లో పాము మహేష్ బాబు ఒళ్ళో త్రిష సాంగు సాంగు వీరు శ్రావణ్ కుమార్ గేయ రచయిత గాయం మీద కూడా గేయం రాయగలరు ఇది హీరో ఫ్లాష్ బ్యాక్ దీని గురించి గురుగారు నిన్నే చెప్పారు టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ లేవని మహేష్ ని క్లాస్ లో నుంచి వెళ్ళగొడతారు ఈ సీన్ లో వచ్చే పాట రాయగలరా తమ్ముడు నోట్స్ లేదు టెక్స్ట్ లేదు అసలు చెప్పే టీచర్ లేదు ఏ ప్రపంచం ఏ ప్రపంచం పైసా లేదు నాకు పర్సే లేదు సదువే లేదు నాకు కర్సే లేదు ఏ ప్రపంచం ఏ ప్రపంచం ఏమి డెప్త్ ఏం పవరు వేటూరి సిరివేనలా ఆగరు ప్రపంచం ఏంటి రైల్ ఇంజన్ లాగా మరో పేరు పెట్టరాదు కరెక్ట్ టేస్ట్ నిర్మాతలు ఏది పడితే అది ఒప్పుకోయ్యా ఇవన్నీ కాదు ఇంటర్వెల్ పాయింట్ చెప్పండి డైరెక్టర్ గారు హీరో పెద్ద బాంబుతో పెద్ద విలన్ చిన్నలోండి చంపేస్తాడు సిద్ధానికి అంత పెద్ద బాంబు ఎందుకు ఇంటర్వెల్ టైంలో నిద్రపోతున్న వాళ్ళని లేపడానికి ఈయనెవరో తెలుసా కాస్ట్యూమ్స్ మాస్టర్ టైలర్ మిస్టర్ వేడు చిన్న చిన్న డ్రెస్సులు అద్భుతంగా కొడతాడు చిన్న డ్రెస్సులు మనకెందుకు మంది పిల్లల సినిమా కాదుగా మరక్కడే ఏడింలో కాలేశారు హీరోయిన్ గొడ్డలు చిన్న చిన్నవిగానే ఉండాలి ఎక్కువ వేస్తారు హీరోయిన్లు బట్టల దగ్గర బాగా పొదుపు పాటిస్తారండి ఇవి సంసారాలు తప్ప మరెవరికీ కనిపించవు ఇవి హీరోయిన్ వార్డ్రోబ్స్ ఒక పెట్టెలో ఆరు డ్రెస్సులు ఉంటాయి మూడు డ్యూయెట్లకు సరిపోతాయి ఇవి ఉంచండి మా గారు గేయ రచయిత శ్రావణ్ గారికి 1,00,000 రూపాయలు అడ్వాన్స్ ఇవ్వండి కాస్ట్యూమ్స్ కూడా 2,00,000 రూపాయలు అడ్వాన్స్ ఇవ్వండి మా కూడా ఇవ్వండి సార్ అదే చేతితో ఎంత స్టోరీ అండ్ డైలాగ్స్ కలిపి ఆయన హస్తం పుచ్చుకుంటారు అబ్బో తప్పదు చెయ్యి తిరిగిన రచయిత మీకెంత 40 సగం అడ్వాన్స్ అర అడ్వాన్స్ ఇస్తాను తీసుకో మరి మనూరుడివి ప్రొడక్షన్ మేనేజర్గా ఉండి ఈ కార్యక్రమాన్ని లాగించు నీకు 50 దాకా ఇస్తాలే ఇదిగో అడ్వాన్స్గా 10,00,000 రాస్తున్నా సరేనా ఇప్పటికే కదా 10 ఏళ్ళగా చెప్తున్నా ఎవ్వరు సింగిల్ టీ కూడా ఇవ్వలేదు ఈయనేంటి 2,00,000 అడ్వాన్స్ ఇచ్చాడు వెళ్ళొస్తా కథ పగడ్బందీగా రాయండి కథలో కుక్కను పెట్టాలయ్యో ప్రసాద్ మా కుక్క నటిస్తానంటుంది అలాగే సార్ వెళ్ళండి నక్కతో తప్పాం నమస్కారం అశ్వ గారు నమస్కారం నమస్కారం ఈ కుటుంబం వ్యక్తి ఎక్కడైనా చూసారా చూడలేదే ఇదే అప్పుడు లేదే ఈయన పేరు శ్రీకుమార్ గారు దొనబండ గ్రామం మొన్న రియల్ ఎస్టేట్ పడిపోవడంతో పెట్టిన పెట్టుబడులు నాశనమైపోయి కొంచెం మతిస్థింపుతో తప్పింది చిన్నప్పటి సినిమా పిచ్చి దీనికి తోడై సినిమా తీస్తానని చెప్పి అందరికీ ఎడాకడ అంగిలేసి చెక్కులు ఇచ్చేస్తున్నాడట ఆ చెక్కు వాళ్ళ బావమర్ది దాంతో స్టేషన్లో ఆయన కేసు పెట్టాడు మీరు సినిమా వాళ్ళు కాబట్టి ఇటేమన్నా వచ్చాడేమోనని డౌట్ చేశాం కనబడితే తమకి చెబుతాం సార్ Thank you.